ఎలక్ట్రిక్ రైలు ప్రయాణం చేసేటప్పుడు బోగి ఇనుము కాబట్టి మనకు షాక్ కొట్టాలి కదా, అలా జరగదు ఎందుకు? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. మనకు షాక్ కొట్టాలంటే మన శరీరంలో రెండు ప్రాంతాలు వేరువేరు ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఉన్న ధ్రువాలను తాకాలి. అప్పుడు శరీరం గుండా విద్యుత్ ప్రవహించడం వల్ల శరీరంలో అవాంఛనీయమైన ప్రక్రియలు జరిగి షాక్ కొడుతుంది. అయితే ఎలక్ట్రిక్ రైలు కేవలం ఇంజిన్ మాత్రమే ఎలక్ట్రిక్ వైర్లకు సంధానిస్తారు, బోగీలను కాదు. అయితే బోగీలకు ఇంజిన్కు మధ్య లింక్ ఉంటుంది కాబట్టి బోగీల్లో కూడా విద్యుత్ ప్రవాహం ఉంటుందని మీ అనుమానం. కానీ విద్యుత్ తీగ ఒకటి మాత్రమే రైలుపైన ఉంటుంది, రెండు ధ్రువం భూమి. ఇది పట్టాల మీదుగా భూమికి సంధానంలో ఉంటుంది. విద్యుత్ ఎప్పుడూ అత్యల్ప నిరోధం ఉన్న దారి గుండానే ప్రయాణిస్తుంది. మొత్తం బోగి ప్రధానంగా లోహం కాబట్టి మనతో సంబంధం లేకుండా విద్యుత్ ప్రవాహం పైనున్న తీగ నుంచి యంత్రం గుండా పట్టాల ద్వారా భూమిని చేరుకుంటుంది. రైల్లో ఉన్నప్పుడు మన శరీరం ఎప్పుడూ ఏమాత్రం రెండు వేరువేరు శ్మకాలున్న ద్రవాల మధ్య ఉండదు, కాబట్టి విద్యుత్ ప్రవాహం శరీరం గుండా ఉండదు, అంటే షాకుకు అవకాశమే లేదు.